విదేశాల్లో ఉంటూ మాతృభూమికి సేవ చేస్తున్నారు నల్గొండ జిల్లాకు చెందిన ఎన్ఆర్ఐ రాజేందర్ రెడ్డి దంపతులు. జిల్లాలోని సోలిపేటకు చెందిన రాజేందర్ రెడ్డి అమెరికాలో ఉంటూ తాను పుట్టి పెరిగిన ఊళ్ళోని స్కూల్ అభివృద్దికి సహకారం అందించారు. 20 లక్షలతో స్కూల్ ఆర్చ్ ప్రహరీ గోడల నిర్మాణానికి సాయం చేశారు. రాజేందర్ రెడ్డి సతీమణి తెలంగాణ తెలుగు అమెరికా అసోసియేషన్ అధ్యక్షురాలిగా ఉంటూనే భర్త ఆశయాలకు తనవంతు సహకారం అందిస్తున్నారు. గ్రామాభివృద్దికి ఎన్ఆర్ఐ దంపతులు చేస్తున్న కృషిపై స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు. అమ్మమ్మ గారి ఊరు, అయినా కూడా సోలిపేటలో హై స్కూల్ ఉందని చెప్పి హై స్కూల్ కోసము ఆయన ఎక్స్టెన్షన్ అప్పు దాదాపు 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టడమే కాకుండా ఈరోజు డిజిటల్ కంప్యూటర్ను కూడా ప్రజెంట్ చేసిండ్రు. గత సంవత్సరము 1st క్లాస్ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియంలో 1st అండ్ 2nd క్లాస్ వాళ్లకు 1st 5000, 2nd వాళ్లకు 3000 చొప్పున కూడా ప్రజెంటేషన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇది ఎప్పటికి కూడా కొనసాగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఈ స్కూల్కి ఇంకా కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైనా ఉన్నా వాటి తప్పకుండా సహాయ సహకారాలు అందించి విద్యా అభివృద్ధి కోసానికి వారు ఎంతైనా పాటుపడతారని చెప్పి మమ్మల్ని చెప్పమని చెప్పారు. మీ ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు, ఊళ్ళో ఉన్నటువంటి పెద్ద మనుషులు మొత్తం వాళ్ళని ఎక్కడ కూడా ప్రైవేట్ పాఠశాలలకు తోలేకుండా హై స్కూల్ వరకు ఇక్కడనే మీకు ఏ కొరత లేకుండా మాకు పేపర్ ద్వారా కానీ ఫోన్ ద్వారా కానీ మాకు చెప్పండి, అక్కడి నుంచి మేము ఇమీడియట్గా మళ్ళీ కావాలి కమ్యూనికేషన్ అందిస్తాం. సకల ఏర్పాట్లు ఉంటాయి విద్యాభివృద్ధి కొరకు, హెల్త్ నిర్మాణం కొరకు, తర్వాత ఊరి నిర్మాణాల కొరకు అన్నమాట.